ఒకరోజు రాము అతని ఫ్రెండ్స్తో షికారుకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో ఒక పెట్రోల్ పంపు దగ్గర తన కారుని ఆపుతాడు. చూడు తమ్ముడు, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసేసాయి. అవంటరా బాబుకు, తొందరగా ఫుల్ ట్యాంక్ చేయించేయి. ముందు ముందు దొరుకుతుందో లేదో. పక్కన చెట్టు మీద ఒక దయ్యం ఉంటుంది. అయితే వీళ్ళు షికారుకెళ్తున్నారన్నమాట. ఎవరైనా షికారుకెళ్తే నేను తోడు లేకపోవడమా? అసాధ్యం కాదు. దయ్యం మెల్లిగా కారు డిక్కీలో కూచుంటుంది. పెట్రోలు నింపుకొని వాళ్ళు పాత హవేలీ వైపు వెళ్తారు. వాళ్ళు చాలా స్పీడ్గా నడుపుతూ పాటలు పాడుతూ హుషారుగా వెళ్తుంటారు. పాట వింటుంటే నాకెందుకు బాటిల్ గుర్తొస్తుందిరా. తరువాత వాళ్ళు ఒక షాప్ దగ్గర కారు ఆపుతారు. అరే విక్రమ్, నువ్వు వెళ్ళేసి బీర్ తీసుకురా, మంచింగ్ కూడా. అరే దినేషా, నువ్వు బాగా హుషారుగా ఉన్నావురా, ఏంటి సంగతి? విక్రమ్ బీర్ బాటిలు నమ్కిన్స్ తీసుకొని కారు దగ్గరకు వస్తాడు. కారు నడుస్తుండగానే తాగుతారు. పాత హవేలీకి కొద్ది దూరంలోనే వాళ్ళ కారు ఆగిపోతుంది. రాము, ఏమైందిరా కారుకి? తెలీదురా, పోయిన వారమే బాగు చేయించాను. పద దిగేళ్ళి చూద్దాం. అరే మీరు కారు రెడీ చేస్తూ ఉండండి, నేను ఈ లోపల అలా హవేలీలోకి వెళ్ళి ఒక రౌండ్ కొట్టేస్తాను. ఎందుకంటే నేను విన్నాను ఆ హవేలీలో నాగ్ నాగ్ని ఫొటోస్ చాలా ఉంటాయంట. నేను చూడాలి కదా అవి ఎంత అందంగా ఉన్నాయో ఏమో అని. నవ్వుతూ విక్రమ్ దినేష్కి హైఫై ఇచ్చి బాటిల్ తీసుకొని హవేలీ వైపు నడుస్తాడు. అమ్మాయి పేరు చెప్పనే చిత్తు కర్తకుక్కలా ఎలా పరిగెడుతున్నాడో చూడు. అరే విధవా, నాకు కొంచెం హెల్ప్ చేయరా, ఆగరా. నీ కారు కదా, నువ్వే డీల్ చేసుకో, నేను వాడితో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిక్కీలో ఉన్న దయ్యం ఇదంతా వింటూ ఉంటుంది. ఆ దయ్యం అదును చూసి నెమ్మదిగా బయటికి వస్తుంది. రాము బండిని బాగు చేస్తుండడం ఆ దయ్యం చూస్తుంది. ఇదే సరైన సమయం, ఎందుకు వాడుకోకూడదు? ఆ దయ్యం మెల్లిగా కారులోంచి పెట్రోల్ని దొంగిలిస్తుంది. ఒక బాటిల్ని పూర్తిగా పెట్రోల్తో నింపుతుంది. మీరెలా ఇక్కడ నుండి బయటపడతారో చూస్తా. అప్పుడు ఒక అందమైన అమ్మాయిలా మారి రాము దగ్గరికి వెళ్తుంది. మీకు నేనేమైనా సహాయపడగలనా? అంత అందమైన అమ్మాయిని చూసి రాము మైమరిచిపోతాడు. అరే పర్వాలేదండి, అయిపోయింది. అయినా మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా. నాకంటే అందమైన అమ్మాయిలు ఆ హవేలీలో ఉన్నారు, చూస్తారా? మీకు ఆ హవేలీ గురించి తెలుసా? పదండి నాతో. అమ్మాయి ముందు నడుస్తూ రాముని కూడా హవేలీలోకి తీసుకెళ్తుంది. అక్కడ దినేష్ ఆమెని చూడగానే లోపల సంతోషిస్తాడు. అప్పా, మన రాము కత్తినంటి ఫిగర్ని పట్టుకొచ్చాడ్రా, నిజంగా అద్దరిపోయింది చూడటానికి. ముగ్గురు ఆమెని ఫ్లర్ట్ చేస్తుంటారు. అమ్మాయి వాళ్ళని తన మాయలో పడేసి వేరువేరు గదుల్లోకి తీసుకెళ్తుంది. పదండి, నేను దాక్కుంటాను, చూద్దాం మీలో ఎవరు ముందుగా నన్ను పట్టుకుంటారో. వాళ్ళంతా ఆ హవేలీలో ఆమెని వెతుకుతూ ఉంటారు. ఆమె దాక్కొని తన దయ్యం రూపంలోకి వస్తుంది. వారిలో ఎవరైనా వస్తారని ఎదురు చూస్తుంది. రారా సరసకు రారా. విక్రమ్ ఆమె తీయని గొంతుని వింటాడు. బహుశా ఈ గదిలోనే ఉన్నట్టుంది. నన్ను వదిలి నువ్వు పో, లేవులే. అది నిజములే చిలక, నన్ను వదిలి నువ్వు పో, లేవులే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్నవన్నీ కాడా. ఎక్కడికి పోతావు చిన్నవాడా. విక్రమ్ గదిలోకి రాగానే దయ్యం అతన్ని చంపేస్తుంది. విక్రమ్ అరుపు విని రాము అతన్ని వెతుకుతాడు.
కానీ విక్రమ్కి అర్థమయ్యేలోపే దయ్యం అతన్ని కూడా వెనక నుండి దాడి చేసి చంపేస్తుంది. ఇక ఆ అమ్మాయి తన దయ్యం రూపంలోకి వస్తుంది. అది దినేష్ని వెతుకుతూ ఉంటుంది. దినేష్ దయ్యం దాక్కుని ఉండడం చూసేస్తాడు. అమ్మదేనమ్మా, ఇది దెయ్యంరా బాబోయ్. అయ్యయ్యో, నన్ను ఎవరన్నా కాపాడండి. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అయ్యయ్యో, నన్ను ఎవరన్నా కాపాడండి. ఎలాగనే బయటపడాలరా బాబోయ్. దినేష్ అందరినీ పిలుస్తాడు, కానీ అతనికి జవాబే రాదు. ఎవరు నీ మాట వినరు బుజ్జి. అందరూ నీకోసం ఆకాశంలో ఎదురు చూస్తున్నారు. పైన రామా, రారా బుజ్జి, రా. నిన్ను కూడా అక్కడికే పంపించేస్తా. అక్కడ కూడా బీరు మంచింగు దొరుకుతుంది. దరికి రావోయి రావోయి దినేష, దరికి రావోయి రావోయి దినేష. నేను నీ దరికి రాను, నీ దగ్గరికి రాను. అయ్యి బాబోయ్, నీ బీరుకు ఒక దన్ను, నీకొక దన్ను, పారిపోరా దినేష. అమ్మాయి కనపడితే జల్లు కార్చడమేనా? ఇదే వలవాట్రా బాబోయ్, పారిపోరాయ్. దినేష్ పరిగెత్తుతూ పరిగెత్తుతూ తన కారు దగ్గరకు వస్తాడు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తరారాయ్, ఎవరన్నా కాపాడండి. అయ్యయ్యో, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ నన్ను కాపాడటానికి? చచ్చానరా బాబోయ్, ఎవరన్నా కాపాడండి రాయ్. తను కారులో త్వరగా కూర్చుంటాడు. కారు స్టార్ట్ చేయాలని చూస్తాడు. అరే, ఈ దిక్మాల కారుకి ఏమైందో ఏమో. ఇది ఎందుకురా ఇప్పుడే స్టార్ట్ అవ్వకుండా మురాయిస్తుంది? అప్పుడే ఆ దయ్యం నవ్వుతూ అక్కడికి వస్తుంది. దినేష్కి పెట్రోల్ బాటిల్ చూపించి అడుగుతుంది. ఏ హీరో, దీనికోసమే వెతుకుతున్నావా ఏంటి? దినేష్ చూసి భయపడతాడు. అరే, దాంతో నువ్వేం చేసుకుంటావే? అదేమన్నా తాగే పెప్సీ కోకోకోల అనుకున్నావా? అవునా, కానీ దీంతో కారు నడుస్తుందిగా. చెప్పు, ఎలా తప్పించుకుంటావమ్మా? అయ్యయ్యో, ఇది ఒక పెట్రోల్ దొంగదా? అయినా సిగ్గులేదా నీకు? ఒక దయ్యమైంది పెట్రోల్ దొంగతనం చేస్తావా? ఇక అతను కారు దిగి వేగంగా పరిగెత్తుతాడు. పరిగెత్తరా బాబు, పరిగెత్తు, కాపాడుకోరారే. నేను కాపాడుకో, ఎవరన్నా నాకు సహాయం చేయండి రా బాబోయ్, కాపాడండి రా, చచ్చాడు రా బాబోయ్. అయ్యయ్యో, అతనికి షార్ట్ కట్ దారి తెలుసు కాబట్టి అటు నుండి పారిపోతాడు. అరే, ఈ వెదవ ఎక్కడ దాక్కున్నాడు? దయ్యం అతన్ని వెతుకుతూ వెతుకుతూ రోడ్డుపైకి వస్తుంది. అక్కడ ఒక ట్రక్కును చూస్తుంది. పోనీ, వాడి సంగతి తర్వాత చూస్తా, ముందు ఈ ట్రక్కు పని కానిద్దాం. తర్వాత మెల్లిగా ట్రక్కు నుండి పెట్రోల్ తీస్తుంది. దినేష్ ఇదంతా దాక్కుని చూస్తూ ఉంటాడు. ఈ దెయ్యం పెట్రోల్ ఎందుకు దొంగతనం చేస్తుంది? అయినా దీనికి పెట్రోల్తో అవసరం ఏముంది? కొద్దిసేపట్లోనే ఆ దయ్యం పెట్రోల్ అంతా తాగడం చూస్తాడు. ఆహా, ఎంత కమ్మగా ఉందో, ఇది లేకుంటే నేను నిరసించిపోతాను. దయ్యం పెట్రోల్ తాగుతూ పాట పాడుతుంది. మందు భామలం మేము, మందు భామలం, మందు కొడితే మాకు మేమే మహారాణులం. రెండోసారి కూడా తాగుతుంది. తర్వాత తలపైకెత్తి నోటి నుండి మంటలు బయటికి తీస్తుంది. ఇదంతా చూసి దినేష్కి పూర్తిగా మతిపోతుంది. ముందు వెనక ఆలోచించక అడవి మార్గంలో షార్ట్ కట్లో ఇంటికి పారిపోతాడు. అయ్యయ్యో, దయ్యానికి కూడా అభిరుచులుంటాయన్న సంగతి ఇవాళే తెలిసింది. ఆయన ఒక విషయం, ఇంక నుంచి ఆడదాని వల్ల మాత్రం అస్సలు చిక్కోకూడదు. చూడరా కొడక దినేష్, ఇవాళ నుంచి నీ భార్య తప్ప ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆడవాళ్ళు నీకు అక్కా చెల్లెళ్ళే. అలా పరిగెత్తి పరిగెత్తి దినేష్, అయ్యో, పరిగెత్తరా బాబోయ్, పరిగెత్తు, నిన్ను నువ్వు కాపాడుకో. అయ్యయ్యో, చచ్చాన్రా బాబోయ్, కాపాడండి రాయ్. ఎలాగో అలా ఇల్లు చేరుతాడు.